కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే నూతన స్క్రాప్ పాలసీని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ లో ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని 2023 నాటికి కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగిస్తామన్నారు. వేస్ట్ నుంచి వెల్త్ సృష్టించేలా కొత్త పాలసీ ఉంటుందన్నారు. 2023 నాటికి నగరాలు పట్టణాలను కాలుష్య రహితంగా మార్చడంలో కొత్త స్క్రాప్ పాలసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు మోదీ. కొత్త పాలసీ అమలులో 30,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. नेशनल ऑटोमोबाइल स्क्रैपेज पॉलिसी लॉन्च कर रहा है. ये पॉलिसी नए भारत की मोबिलिटी को, ऑटो सेक्टर को नई पहचान देने वाली है. देश में व्हीकल पॉपुलेशन के मॉडर्नाइजेशन को, अनफिट व्हीकल्स को एक साइंटिफिक मैनर में सड़कों से हटाने में ये पॉलिसी बहुत बड़ी भूमिका निभाएगी.